రాజమండ్రి ఘటనపై ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు. జరిగిన ఘటన దురదృష్టకరమన్న ఆయన శబర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఏర్పాట్లు జాగ్రత్తగా చేశామని కానీ భక్తులు భారీగా తరలి రావడం వల్లే ఘటన జరిగిందని అన్నారు. దీనికి ఒక్కరినే బాధ్యతలు చేయడం తగదన్నారు గాలి. కృష్ణా పుష్కరాలకి జనం కూడా లేరు, తక్కువ మంది వచ్చారు. అక్కడ 50 బంగారు డాలర్లు మిస్సింగ్ అయింది. దాని మీద ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి బాధ్యుల మీద చర్య తీసుకోండి. ఎన్నో అవతారాలు జరుగుతున్నాయి. ఆడ వైకుంఠ ఏకాదశి కానీ జనవరి 1 కానీ టికెట్లు అమ్ముకుంటున్నారు. రోజు సేవా టికెట్లు అమ్ముకుంటున్నారు, వస్త్రం టికెట్లు అమ్ముకుంటున్నారు. అదేవిధంగా సేవలు, తోమాల సేవ కానీ రకరకాల సేవలు ఉన్నాయి. అష్టపదాల సేవ కానీ అదేవిధంగా రకరకాల సేవ టికెట్లు అమ్ముకుంటున్నారు. ఆడ గదులు అమ్ముకుంటున్నారు, స్థలం కూడా విఐపీలకి, ఆడ కాటేజీలు కట్టడానికి స్థలాలు అమ్ముకుంటున్నారు. కళ్యాణ మస్తు పేరుతో 50,000 మంది కళ్యాణం చేసి 2,00,000 మంది చేసినట్టు బంగారు కూడా వేస్తున్నారు. బంగారు స్థుతిలో అన్యాయం చేస్తున్నారు. ఈ డాలర్లు పోయింది, అన్ని పేపర్లు టీవీలో వస్తూ ఉంది, ఎవరికైనా కానుకలు ఇచ్చుంటారు అని అంత లైట్గా చెప్పారు. అప్పుడే చంద్రబాబు నాయుడు లేచి, దేవుడికి కూడా నువ్వు ఈ విధంగా చెప్తున్నావంటే, ఈ విధంగా ఆన్సర్ చేస్తున్నావంటే నేను చర్యలు తీసుకుంటాను, జరగనివ్వను, అలా అవినీతి అని చెప్పకుండా ఇది మాది చెప్తున్నామంటే దేవుడు నేను చూసుకుంటాడు అని చెప్పన్నాడు. మళ్ళీ ఏం జరిగింది మీకు అంత కూడా తెలుసు. ఇవన్నీ కూడా జరిగితే కూడా మీరు టెంపుల్ ప్రాపర్టీలు కూడా వేశారు, ఉండిలో వేసి డబ్బులు కొట్టారు, దేవుడి యొక్క సొత్తులు కూడా వేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆడ కష్టపడి దాన్ని ఎన్నో విధాలుగా చేయాలని చెప్పని రాత్రింబోడు తిరిగి 1,600 కోట్లు కేటాయించి నవ్వుతో నా భవిష్యత్ ఏం చేయాలని చెప్పనుకుంటే ఎందుకో భగవంతుడు ఆ విధంగా పెట్టాడు. బాధపడ్డారు, ఆయన కూడా బాధపడ్డారు. రెండవది, అక్కడ జయేంద్ర సరస్వతి గారు కూడా పోయారు. ఆ ఘాట్లోనే ఎందుకు చేయాలా, విఐపీ ఘాట్లో చేయలేదని చెప్పి అంటున్నాడు. అక్కడనే గవర్నమెంట్ ప్రోగ్రామ్ అక్కడే పెట్టింది. జయేంద్ర సరస్వతి గారు కూడా పక్కనే ఉన్నారు, మీకు తెలుసు. తెలంగాణలో